ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏసీ కొత్తగా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకు దీంట్లో ఇంకా ఒక ప్లేట్ ఉంటుంది, దాని పేరు మౌంటింగ్ ప్లేట్ అని అంటారు. ఇప్పుడు మన దగ్గర లేదు, కొత్త ఏసీ లేదు, అందుకోసం అని చెప్పి మీకు చూపించడం లేదు. అది మౌంటింగ్ ప్లేట్ అంటారు. మౌంటింగ్ ప్లేట్ను ఫస్ట్ డ్రిల్ మిషన్ ద్వారా మనం హోల్ ఏదో అని చెప్పి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకొని స్పిట్ లెవెల్తో మనం లెవెల్ చూసుకొని ఎక్కడికైతే వాటర్ ఎట్ సైడ్ మనం డౌన్ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని మనం వాటర్ లెవెల్ మనం డౌన్ పెట్టుకొని తర్వాత మనం మిగతా పని వాటర్ ఎట్ అయితే లెవెల్ డౌన్ పెట్టుకుంటాం అప్పుడు మనం అది ఈ స్పిట్టేసిని ఇట్లా పెట్టచ్చు. అది పెట్టిన తర్వాత మనం దానికి సంబంధించిన సింగిల్ ఫేస్ వైర్ కింద టైర్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో సెక్షన్ డిశ్చార్జ్ పైపులు రెండు ఉంటాయి, ఇట్లా కాపర్ పైపులు. ఈ కాపర్ పైపులు ఇది హాఫ్ ఇంచు, ఇది 3/8. ఇప్పుడు ఇది కింద ఉన్న పైపు 5/8. దాంట్లో ఏ పైపు ఉంటుందో ఆ పైపు మనం తీసుకొని మనకు అవుట్డోర్కు కనెక్షన్ అయ్యేదాకా ఈ పైపును మనం యూజ్ చేయాల. ఈ పైపును మనం దాని కొరకు చేస్తాం. మళ్ళీ దానికి కనెక్షన్ చేయగలిగి నట్లు వస్తువాలి కదా, అవుట్డోర్కు ఇండోర్కు. ఇది 5/8 నట్లు, ఇవి 5/8 నట్లు. ఇది 1/2 ఇంచ్ 1/2 నట్లు. ఇవి 3/8 నట్స్. ఇది ఛార్జింగ్ వాల్వ్. మనం దాన్ని ఫ్లైరింగ్ చేసి ఈ 5/8 దానికి ఫ్లైరింగ్ చేసి నట్ వేసిన తర్వాత మనం మళ్ళీ ఆరఫ్లెక్స్ ఇట్లా ఫోమ్ ఉంటుంది దాన్ని మీదకి వెళ్ళేసి మనం ఈ బ్లాక్ టేప్ను మనం రౌండ్ చేసి ఉంచాలి. ఎందుకంటే మనకు ఈ సెక్షన్ పైప్ అనేది చల్లగా అవుతుంది ఎక్కువ, అప్పుడైనప్పుడు వాటర్ అన్నది కిందికి పడకుండా. ఇది ఇప్పుడు ఆరఫ్లెక్స్ వేసి ఆ టేప్ని వేసినాం అనుకో, అవి వాటర్ అన్నది కిందికి రావు. అందుకోసం అని చెప్పి మనం ఆరఫ్లెక్స్ అండ్ టేప్ మళ్ళీ వేయాలా. అందుకోసం అని చెప్పి ఆరఫ్లెక్స్ ఆ టేప్ని యూజ్ చేస్తారు. మళ్ళీ అవుట్డోర్